हाई फ्रेंड्स वेलकम टू मामा चेती वंटा मुंदुगा अंदर की श्री शुभकृत नाम संवत्सर शुभाकांक्षलु। दिस वीडियो स्पॉन्सर्ड बाय श्री विद्या एजुकेशन इंस्टीट्यूशंस। श्री विद्या डिग्री कॉलेज बीएससी बीकॉम कोर्सेस कैंपस प्लेसमेंट्स अवेलेबल। श्री विद्या मैनेजमेंट स्टडीज एमबीए प्लेसमेंट्स अवेलेबल गोविंदपालम पुत्तूर। उगादि पंडुगा चाला प्राचीनमैनदि దాదాపు 197 కోట్ల సంవత్సరాల ప్రాచీనత గల పండుగ ఈ ఉగాది పండుగ। తెలుగు వారందరికీ కూడా ఇది ఎంతో ముఖ్యమైన పండుగ। ఈ ఉగాది ముఖ్య ఆచరణ ఏమంటే ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం ఇవి రెండు అతి ముఖ్యమైనది। ఉగాది పచ్చడి తయారీ ఎలాగో తెలుసుకుందాం। ఉగాది పచ్చడి ఇది ఒక ఔషధం, శాస్త్రం ప్రకారం దీన్ని తయారు చేయవలసి ఉంటుంది। అంటే ఇది షడ్ రుచులతో కలిసినటువంటి ఒక పచ్చడి। ఈ ఆరు రకాలు కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి। దీనికి కావాల్సినది ఏదో చూద్దాం। కొత్త చింతపండు, వేప పువ్వులు, బెల్లము, మామిడికాయ, ఉప్పు, మిరియాలు। వసంత ఋతు ప్రారంభంలో దొరికే వేప పువ్వు, బెల్లము, చింతపండు, మామిడి కలిపి సేవించడం రాగల కాలానికి స్వాగతం చెప్పడమే అవుతుంది। వేప పువ్వులు, వేప పువ్వులు చేదుగా రుచిగా ఉంటుంది, శ్లేష్మాన్ని, క్రిమి రోగాలను, పైత్యాన్ని ఇది పోగొడుతుంది। బెల్లం, ఇది జ్వరాన్ని, కడుపులో నొప్పిని, ఉదర రోగాలను పోగొడుతుంది। ఒంట్లో ఉండే నీటిని హరిస్తుంది, నీరసాన్ని తగ్గిస్తుంది। మరొక రుచి చింతపండు। కొత్త చింతపండు ఆరోగ్యకరంది కాదు, కానీ ఉగాది నాటికి చింతపండు కొత్తదనం పోతుంది। ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది, హృదయానికి బలాన్ని కల్పిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది। మామిడి పిందెలు, ఈ మామిడి పిందెలు వడదెబ్బను హరిస్తుంది మరియు రుచికి కాస్త ఉప్పు। తర్వాత మిరియాలు, ఈ మిరియాలు కూడా దీనికి ఎంతో ఆరోగ్యకరమైన గుణం ఉంటుంది। ఈ షడ్ రుచులతో కలిసిన పచ్చడే ఈ ఉగాది పచ్చడి। తయారీ విధానం ఎలాగో చూస్తాం। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మొదటగా తగినంత ఉప్పు వేసుకోండి। తర్వాత కాడలు పుల్లలు లేకుండా శుభ్రపరిచినటువంటి వేప పువ్వులు దీన్ని వేయాలి। బెల్లంను సన్నగా తరిగి పెట్టుకున్న, పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోండి। మామిడికాయను తొక్క తీసి సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు, ఈ మామిడికాయ ముక్కలను ఇందులో వేయండి। మిరియాలను పొడి చేసి, మెత్తగా పొడి చేసి అది ఒక టేబుల్ స్పూన్ చేర్చండి। చింతపండు ఒక 15 నిమిషాలు నానబెట్టి పెట్టుకోవాలి। అందులో పుల్లలు గింజలు లేకుండా చూసి దాన్ని మొత్తాన్ని కూడా గుజ్జుగా చేసుకొని ఆ గుజ్జును ఇలా ఇందులో కలపాలి। తర్వాత తగినంత నీళ్లు పోసి నాలుగు పక్కల కలపండి। ఇలా కలిపిన తర్వాత రుచి చూసుకొని ఉప్పు తక్కువైతే కలుపుకోండి। అంతే, ఉగాది పచ్చడి రెడీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్। మీకందరికీ మా అమ్మ చేతి వంట తరపున మరియు శ్రీ విద్యా విద్యా సంస్థల తరపున ఉగాది శుభాకాంక్షలు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్। ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। ధన్యవాదాలు।